ఏలూరులో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు నిందితుడు రవితేజ పరారీ అయ్యాడు. అనారోగ్యంతో కొద్ది రోజులుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఉదయం తెల్లవారుజామున పోలీసులు కళ్ళుగప్పి పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు రిమాండ్ ఖైదీ రవితేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మామూలుగా బాత్రూమ్ వస్తున్నానే తెలియదు. తెలివి వచ్చిన తర్వాత ఆయన లేదు. ఎవరు ఖైదీ పేరు ఏంటి? అతను ఎవరు? మన తేజ. ఏ తేజ? పూర్తి పేరు? పూర్తి పేరు తేజ్ అని చెప్తారు. ఎన్ని రోజులు వచ్చి ఇక్కడికి వచ్చి చికిత్సకొచ్చి వచ్చి ఎందుకు వారం 10 రోజులు అవుతుంది. ఏ కేసులో ముద్దాయి అతను? మన అదే మన అంటే ఆయన కేసు అంటే మాకు తెలియదండి. ఎలా వెళ్ళిపోయాడు? ఎలా పారిపోయాడు? నేను బాత్రూమ్ కలుపుతున్నాను. మీరు ఒక్కళ్ళే ఉంటారు డ్యూటీలో నైట్ టైము? ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు రూమ్లో? మిగతా వాళ్ళు ఎవరు లేరా? లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఆయన లేదు. డ్యూటీలో మీరు ఒక్కళ్ళే ఉన్నారా? నైట్ డ్యూటీ ఒక్కళ్ళే చేస్తారా? అంటే అంటారండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటామండి. మిగతా వాళ్ళు భోజనం కడతారు వస్తారు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం.